హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. నటుడు నరేష్ మళ్ళీ పెళ్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలోని ప్రమోషన్స్లో భాగంగా నరేష్ తన ఆస్తుల గురించి మాట్లాడాడు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడాడో తెలుసుకుందాం. సీనియర్ నటుడు నరేష్ తన ఆస్తుల గురించి సంచలన కమెంట్స్ చేశాడు. తన ఆస్తి 1000 కోట్ల కంటే ఎక్కువగానే ఉండొచ్చు అని చెప్పుకొచ్చాడు. అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కమెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. నటుడు నరేష్, పవిత్ర, లోకేష్ జంటగా వస్తున్న తాజా చిత్రం మళ్ళీ పెళ్లి. ఎంఎస్ రాజు తెరకెక్కించిన ఈ సినిమా 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నరేష్, పవిత్ర వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో నరేష్ తన ఆస్తి వివరాలను చెప్పుకొచ్చాడు. అవును, నేను బిలియనియర్ను. అందులో వారసత్వంగా వచ్చింది కొంత ఉంటే, నేను కష్టపడి సంపాదించింది కూడా ఉంది. భూములకు ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం నా ఆస్తుల విలువ 1000 కోట్లు కాదు, అంతకు మించి కూడా ఉండొచ్చు. నేనెప్పుడూ ఆ లెక్క చూసుకోలేదు. అందులో బ్లాక్ మనీ మాత్రం లేదు. ఆ వివరాలు కావాలంటే చూపిస్తాను. అందులో చాలా ఆస్తి మా అమ్మగారి దగ్గర నుంచే వచ్చింది. డబ్బు ఎంత ఉన్నా నేను నమ్మేది ఒక్కటే, దేవుడు ఇచ్చింది ఒక జీవితం. మనం హ్యాపీగా ఉండాలి, మన చుట్టూ ఉన్న 10 మందిని హ్యాపీగా ఉంచాలి అన్నదే నా కోరిక. జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పుకొచ్చాడు నరేష్. ప్రస్తుతం నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక నరేష్ ఇప్పటికీ 3 పెళ్లిళ్లు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఆయన పవిత్ర, లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు నరేష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.